దేశంలోనే అధ్యక్ష, మన రాష్ట్రం ఒక్కటే దేశం మొత్తం మీద గర్వపడేలా ఇంగ్లీష్ మీడియాని తీసుకొచ్చే కార్యక్రమం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, ఒకటో తారీఖు అధ్యక్ష, ఆరో తారీఖున, ఐదో తారీఖున మొట్టమొదటిసారిగా జీవో పాస్ అయింది అధ్యక్ష. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇక మీదటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పబడతాయి అని 5వ తారీఖున జీవో వెలువడింది అధ్యక్ష. అధ్యక్ష, జీవో వెలువడిన వెంటనే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు అధ్యక్ష పేపర్ల గురించి కాసేపటి కిందట మాట్లాడుతూ, సాక్షిలో రాస్తే అది మీది మైండ్ సెట్ కాదా అని. మరి సాక్షిలో రాస్తే మీ మైండ్ సెట్ కాదా అని చెప్పి ఆర్గ్యుమెంట్ చెప్పగలిగిన ఈ వ్యక్తి, మరి ఈనాడులో 6వ తారీఖు నుంచి ఏం రాశారు అని ఒకసారి చదువుతా అధ్యక్ష. ఇదే ఈనాడు పేపర్ చంద్రబాబు నాయుడు గారిని మోస్తా ఉంది, ఈరోజుకి కూడా మోస్తానే ఉంది అధ్యక్ష. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇంకా టీవీ ఛానళ్ళ గురించి నేను చెప్పాల్సిన పనులా. వీళ్ళు ఏ రకంగా ముసుగులు వేసుకుని మాకు ఏ పేపరు లేదు, మాకు ఏ టీవీ లేదు అని అంటూ ఏ రకంగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు అన్న సంగతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష. ఒక్క వీళ్ళు మాత్రమే పిల్లి పాలు తాగుతూ ఉంటే ఎవరు చూడడం లేదని వీళ్ళు మాత్రమే అనుకోవాల్సిందే తప్ప, వీళ్ళని ఎవరు కొమ్ము కాస్తూ ఉన్నారు, వీళ్ళని ఎవరు మోస్తూ ఉన్నారు అన్న విషయాలు అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, 5వ తారీఖున జీవో వెలువడిన వెంటనే ఈనాడు అధ్యక్ష తెలుగు చదువులకు చెల్లు చీటు. ఈనాడు 7వ తారీఖున అదే ఈనాడు పేపర్ 7వ తారీఖున ఒక యుద్ధం ప్రకటించింది అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం మీద, చదువుల మీద. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గ దాడి అని చెప్పి కూడా చెప్పచ్చు అధ్యక్ష. మామూలుగా జరగల దాడి. ఈనాడు అధ్యక్ష ఇక ఆంగ్ల ప్రదేశ్, 7వ తారీఖున ఈనాడు రాసిన వార్త అధ్యక్ష. అధ్యక్ష 8వ తారీఖు అధ్యక్ష, 8వ తారీఖు అధ్యక్ష తెలుగు జాతి మునగడకే ముప్పు, తెలుగు జాతి మునగడకే ముప్పట. అంటే తెలుగు మాధ్యం ఎత్తివేత గురించి రాస్తూ ఈనాడు తెలుగు మాధ్యం ఎత్తివేత ఆశాస్త్రీయం, అధికార భాషా సంఘం ఏం చేస్తుంది, సర్కార్ బడుల్లో ఆంగ్ల మాధ్యం నిర్ణయంపై గలమెత్తిన భాషావేత్తలు. మై గాడ్, తొమ్మిదో తారీఖున ఈనాడు ఎడిటోరియల్ అధ్యక్ష, అమ్మ భాష కా అంపశయ. పదకొండో తారీఖున అధ్యక్ష ఈనాడు మాతృభాషను విస్మరిస్తే అనర్థాలు తప్పవు. ఈనాడు అధ్యక్ష దీనికి తోడు ఈనాడు కుమ్మల వెంకయ్య నాయుడు గారు వత్తాస అధ్యక్ష, ప్రాంతీయ భాషల్లోనే విద్యాబోధన జరగాలి, ఈ దిశగా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆయన 11వ తారీఖున అధ్యక్ష తెలంగాణ సీఎం చూసి నేర్చుకోండి, తెలుగు విలువ తెలిస్తే వైకాపా నేతలు అలా చెయ్యరు. ఈయన పార్టీకి సంబంధించిన ఒక యాక్టర్ సపోర్ట్, అది ఈనాడులో ప్రముఖంగా రాయడం. అధ్యక్ష 13వ తారీఖున అధ్యక్ష ఈనాడు రాత మాధ్యమంపై ఉద్యమం, 35 సంస్థలతో మాతృభాష మాధ్యమే వేదిక, 17న దీక్ష, ఆపై ర్యాలీలు, భాషోద్యమ నేతల నిర్ణయం.
ఈనాడే నడిపిస్తూ ఉంది, ఒక విప్లవాన్ని నడిపిస్తూ ఉంది, ఒక ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నారు తెలుగు ఇంగ్లీష్ మీడియాన్ని అరికట్టేదానికోసం అని చెప్పి. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఏ రకంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయని ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నాం. 15వ తారీఖు అధ్యక్ష, తెలుగుకు దూరం సరికాదు, తెలుగుకు దూరం సరికాదు. మాతృభాషపై పట్టుంటేనే ఏదైనా నేర్చుకోవటం సులువు. ఈనాడు హాయ్ బుజ్జి తెలుగు వెలుగు రాష్ట్రస్థాయి పోటీల్లో వక్తల వాక్య 17, 11, 17వ తారీఖు నవంబర్ అధ్యక్ష, అన్ని చోట్ల అమ్మ భాషే. ఈనాడు ఒక యుద్ధం చేస్తూ ఉన్నారు అధ్యక్ష, పేదవాడికి ఇంగ్లీష్ చదువులు రాకూడదు అని చెప్పి యుద్ధం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. పేదవాడికి ఇంగ్లీష్ చదువులు ఇప్పించాలి అని చెప్పి తాపత్రయపడతా ఉంటే ప్రభుత్వం ఆ పేదవాడికి ఇంగ్లీష్ చదువులు రాకుండా ఎలా చేయాలి, ఎలా చూడాలి అని చెప్పి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. 17వ తారీఖు అధ్యక్ష, అన్ని చోట్ల అమ్మ భాష, ప్రపంచవ్యాప్తంగా అందరి బాట ఇదే, కొన్ని దేశాల్లోనే ఆంగ్ల మాధ్యమం. అధ్యక్ష బ్యానర్ స్టోరీ అధ్యక్ష, అన్ని చోట్ల అమ్మ భాష ఈనాడు 17వ తారీఖులో. అధ్యక్ష 17వ తారీఖున ఈనాడు, 19వ తారీఖున మళ్ళీ ఈనాడు, మళ్ళీ బ్యానర్ స్టోరీ, తెలుగును ఇక్కడ కాక విదేశాల్లో బోధిస్తారా అని అడుగుతా ఉన్నాను. ఈనాడు బ్యానర్ స్టోరీ అధ్యక్ష. ఇది ఒకవైపున జరుగుతూ ఉంది అధ్యక్ష, మరోవైపున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు చూపిస్తాను అధ్యక్ష. ఇదే పీరియడ్లోనే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ 16వ తారీఖున అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అధ్యక్ష, ఇదే ఈనాడు పేపర్లోనే ప్రముఖంగా ప్రచురించిన ఫ్రంట్ పేజ్ స్టోరీ. తుగ్లక్ చర్యల్ని తూర్పాల పట్టండి, ఆంగ్ల మాధ్యమం మీడియాపై అంక్షర్ను పార్లమెంటులో ప్రస్తావించండి, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. ఈ వ్యక్తి ఎవరైతే ఇంగ్లీష్ మీడియానికి ఏదైతే చెప్తా ఉన్నాడో, ఇంగ్లీష్ మీడియం నేనే పెట్టాను, నేనే కనిపెట్టాను, నేనే సాధించాను, నేనే తెచ్చాను అని అంటా ఉన్న ఇదే వ్యక్తి ఇదే మాట తుగ్లక్ చర్యల్ని 16వ తారీఖున అధ్యక్ష, ఇదే ఈనాడు మీ పాంప్లెట్ పేపర్ అయ్యా, చదువుకోండి అయ్యా, మీరు రాసి మీరిచ్చిన పేపరే, మీ పాంప్లెట్ పేపర్లో మీ స్టేట్మెంట్లే చదువుతున్నాను స్వామి, నేను వేరే స్టేట్మెంట్ చదవడం లేదు నాన్న. తుగ్లక్ చర్యల్ని తూర్పాల పట్టండి, ఆగ్రీ గోల్డ్ పై మళ్ళీ అధ్యక్ష 16వ తారీఖు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్, 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్, 9/11/2019 అధ్యక్ష. ఇది 16/11/2019 ఇంతకుముందు నేను చెప్పాను, 9/11/2019 చంద్రబాబు నాయుడు గారు అంటే మన జీవో ఇచ్చిన తర్వాత, జీవో 5వ తారీఖు ఇచ్చాం కదా అది అధ్యక్ష. ఈనాడు కథనాలన్నీ ఇంతకుముందు నేను చెప్పాను, 6వ తారీఖు ఎలా రాసింది, 7వ తారీఖు ఎలా రాసింది, 8వ ఎలా రాసింది, 9వ తారీఖు ఎలా రాసింది, మధుర చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖున భాషను కాపాడుకోకుంటే తెలుగు జాతి ఉనికి కోల్పోతుందని ఆవేదన గింజుకుంటా ఉన్నాడు అధ్యక్ష. ఇక 16వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారని నేను చెప్పాను కదా అధ్యక్ష, తుగ్లక్ చర్యలను తూర్పాల పట్టండి, ఆంగ్ల మాధ్యమం మీడియాపై ఆంక్షలను పార్లమెంట్లోని ప్రస్తావించాలి అని చెప్పి చెప్పాడు కదా అధ్యక్ష. తర్వాత ఆయన కొడుకు అధ్యక్ష, తెలుగు మాధ్యమం తప్పనిసరి, లోకేష్ ఈనాడు, అది కూడా ఈనాడే అధ్యక్ష. ఇది ఆయన సుపుత్ర మాలోకం అధ్యక్ష. అధ్యక్ష ఇది మళ్ళా 16వ తారీఖున అధ్యక్ష, 16వ తారీఖున వాళ్ళకు సంబంధించిన ఇంకొక పత్రిక అధ్యక్ష, వాళ్ళకు సంబంధించిన జ్యోతి అని ఇంకొక పత్రిక కూడా ఉంది అధ్యక్ష, వాళ్ళు కూడా అధ్యక్ష చంద్రజ్యోతి అని కూడా దాన్ని ప్రధానంగా పిలుస్తూ ఉంటారు అధ్యక్ష, చంద్రజ్యోతి అని.
అధ్యక్ష, ఈ చంద్రజ్యోతి కూడా ఏమంటాడు అధ్యక్ష, ముందడుగు తెలుగే, ఆ తర్వాతే ఇంగ్లీష్కు ప్రాధాన్యం. చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అదే మళ్ళా 21వ తారీఖు నవంబర్ అదే చంద్రజ్యోతిలో కూడా రాసిన ఐటమ్ అధ్యక్ష, ఇది రద్దుల శకం. అధ్యక్ష రాసింది ఇది రద్దుల శకం. తెలుగులో చదివితే ఉద్యోగాలు రావా, చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు. తెలుగులో చదివితే ఉద్యోగాలు రావా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు అధ్యక్ష. అధ్యక్ష 22వ తారీఖున అధ్యక్ష, ఎప్పుడైతే ప్రజల్లో ఎప్పుడైతే ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి, ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్న యాక్టర్లు వీళ్ళంతా కూడా ఇంతగా యుద్ధం చేసినా కూడా ప్రజల్లో ఎప్పుడైతే తిరుగుబాటు మొదలైందో అప్పుడు యూటర్న్ తీసుకోవడం వెనక అలవాటే కదా అధ్యక్ష. కాబట్టి యూటర్న్ స్టార్ట్, 22వ తారీఖు అధ్యక్ష యూటర్న్ స్టార్ట్ అయింది. 6వ తారీఖున మేము జీవో ఇచ్చాం, 22వ తారీఖున ప్రజల్లో ఉద్యమం తీవ్రమైంది. చంద్రబాబు నాయుడు గారికి వెన్నెముకలో భయం మొదలైంది అధ్యక్ష. వెంటనే 22వ తారీఖున యూటర్న్ అధ్యక్ష. అంతవరకు ఏమన్నాడు అధ్యక్ష, తుగ్లక్ పరిపాలన. అంతవరకు ఏమన్నాడు అధ్యక్ష తుగ్లక్ చర్యలు అని చెప్పి అన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. తుగ్లక్ చర్యలను తూర్పార పట్టండి అని చెప్పి అన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 22వ తారీఖున యూటర్న్ అధ్యక్ష. ఆంధ్రం ఆంగ్లం రెండు అవసరమే అని 22వ తారీఖున సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టాడు అధ్యక్ష. 22వ తారీఖు నుంచి సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టాడు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఆంగ్లానికి వ్యతిరేకం కాదు అని 22వ తారీఖున సన్నాయి నొక్కులు నొక్కడం, తెలుగుదేశం పార్టీ ఆంగ్లానికి వ్యతిరేకం కాదు అని చెప్పి అన్నం మొదలుపెట్టాడు అధ్యక్ష. అధ్యక్ష ఇదే పెద్ద మనిషి తుగ్లక్, ఇదే పెద్ద మనిషి 16వ తారీఖున ఏమన్నాడు అధ్యక్ష, తుగ్లక్ చర్యలు తూర్పారబట్టడం. ఇదే పెద్ద మనిషి 16వ తారీఖున తుగ్లక్ చర్యలు తూర్పారబట్టండి, 22వ తారీఖు ఆంగ్లానికి నేను వ్యతిరేకం కాదు. ఏ మాదిరిగా యూటర్న్ జరుగుతూ ఉందో చూడండి అధ్యక్ష. తర్వాత ఏమైంది అధ్యక్ష, పోనీ ఆ తర్వాత అయినా ఆయనకి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ప్రజలకు నిజంగానే ఇంగ్లీష్ మీడియం రావాలి అన్న చిత్తశుద్ధి కనీసం ప్రజలకు రావాలి. ఇంగ్లీష్ మీడియం, ప్రజలు పేదవాడు బీదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడే పరిస్థితిలోకి రావాలి అన్న చిత్తశుద్ధి అన్నా కనీసం ఈ పెద్ద మనిషికి ఏ కోసమన్నా ఉందా అని అనుకుంటే అది లేదు అధ్యక్ష. 22వ తారీఖు ఆ మాట అన్నాడా అధ్యక్ష ఇంగ్లీష్కి నేను వ్యతిరేకం కాదని? ఆ మాట అన్నాడా? 26వ తారీఖున మళ్ళీ ఏమంటాడు అధ్యక్ష, ప్రధానిని తప్పు పడతారేమో, మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధానిని తప్పు పడతారేమో. అంటే రేపొద్దున ప్రధానిని కూడా మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధానిని కూడా తప్పు పడతారేమో అని చెప్పి కూడా మళ్ళా ఈయన చిత్తశుద్ధి అన్నది ఏ లెవెల్లో ఉంది అని చెప్పడానికి నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళ చిత్తశుద్ధి నిజంగా ఏ స్థానంలో ఉంది అని అంటే, సురేష్ జీవో ఇచ్చే 93% అది ఇచ్చే అధ్యక్ష, వీళ్ళ చిత్తశుద్ధి నిజంగా ఏ స్థాయిలో ఉంది అని అంటే అధ్యక్ష, వీళ్ళకి 5 సంవత్సరాలు పరిపాలన చేసేదానికి అవకాశం ఉండేది అధ్యక్ష. 2014 నుంచి 2019 నిజంగా అధ్యక్ష వీళ్ళు నిజంగానే ప్రతి పేదవాడికి చదివే స్కూల్ ఏది అధ్యక్ష? పేదవాళ్ళు పోయే స్కూల్ అధ్యక్ష గవర్నమెంట్ పనులు. నిజంగా ఈరోజు పేదవాడు ఎవడైనా కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ఇటువంటి అగ్రకులాల్లో ఉన్న పేదవాళ్ళైనా కూడా ఎవరైనా కూడా డబ్బులు లేని వాళ్ళు ఎవరైనా కూడా పోయే స్కూల్ అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్. ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో నిజంగానే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి, నిజంగానే చెప్తా ఉన్నాడు నేను ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకిని కాదు, నాకు ఇంగ్లీష్ మీడియం నేనే తీసుకొచ్చినాను, నేనే కనిపెట్టాను,
నేనే సాధించాను, నేనే చేశాను అని చెప్పుకుంటా ఉన్న ఇదే పెద్ద మనిషి డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం అధ్యక్ష. 2014 నుంచి 2019 ఆయన పరిపాలన చేసిన తీరు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్షరాల 44 వేల గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటే ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో 66% గవర్నమెంట్ స్కూళ్ళు తెలుగు మీడియం మాత్రమే బోధిస్తూ ఉన్నాయి అధ్యక్ష. కేవలం 34% మాత్రమే గవర్నమెంట్ బళ్ళల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియంగా ఉన్నాయి అని అంటే నిజంగా ఇంగ్లీష్ మీడియం ప్రతి పేదవాడి దగ్గరికి తీసుకొని పోవాలి అని చెప్పి కనీసం సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తులు కనీసం వాళ్ళు చేసిన ఈ ప్రోగ్రెస్నన్న చూసి కనీసం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పని లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. వీళ్ళందరినీ కూడా అధ్యక్ష దాదాపుగా 35% అధ్యక్ష, కేవలం 35% మాత్రమే ఇంగ్లీష్ బళ్ళు ఉన్నాయి, 65% గవర్నమెంట్ స్కూళ్ళు ఇంగ్లీష్ బళ్ళు లేవు అని అంటే నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అర్థం చేసుకోండి అధ్యక్ష. పేదవాళ్ళు చదివే స్కూలు అదే ప్రైవేట్ స్కూల్లో ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ప్రైవేట్ స్కూళ్ళల్లో దాదాపుగా 95% స్కూళ్ళు ప్రైవేట్ రంగంలో ఉన్న ప్రతి 95% స్కూళ్ళు అన్నీ కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియం మాత్రమే చెప్తా ఉన్నాయని అంటే నిజంగా పరిస్థితి ఎలా ఉందని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. సిక్స్త్ క్లాస్ 1 to 6 వరకే అయితే కనుక 28%, 35% కూడా కాదు, 1 to 6 క్లాస్ వరకు అంటే 28% స్కూళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు గవర్నమెంట్ మీ హయాంలో. ఎంత దారుణంగా ఉన్నారు అధ్యక్ష. ఇక ఈ గొప్ప గొప్ప నాయకులు ఎవరైతే డబుల్ గేమ్లు ఆడుతూ ఉన్నారో అధ్యక్ష, ఎవరైతే ఇష్టం ప్రజలతో ఎప్పుడైతే ఉద్యమం ప్రజలు ఎప్పుడైతే తిరగబడతారో అప్పుడు యూటర్న్ తీసుకుంటారు అధ్యక్ష. ఇలా మామూలే అధ్యక్ష, ఇంతకుముందు కూడా ప్రత్యేక హోదా ఇటువంటి అన్ని విషయాలలో మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే ప్రజలు తిరగబడతారో అప్పుడు యూటర్న్ చాలా కన్వీనియంట్గా సులభంగా తీసుకోవడం వీళ్ళకి ఎంత అలవాటైన పనో మనమంతా కూడా చూసుకున్నాం. ఇదే చట్టసభలోనే 2016 ఆయన మాటలు విన్నప్పుడు ఇదే చట్టసభలో ఆయన అన్న మాటలు ఏమన్నాడు అధ్యక్ష, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా, ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి అని చెప్పి రకరకాలుగా అన్న ఇదే వ్యక్తి మళ్ళా చివరికి వచ్చేసరికి ఏ రకంగా యూటర్న్ తీసుకున్నాడో కూడా మనం అంతా కూడా చూసాం అధ్యక్ష. అదే మాదిరిగానే ఈ ఇంగ్లీష్ మీడియం చదువుల గురించి కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ద్వంద్వ వైఖరి ఏ స్థాయిలో ఉంది అని అంటే అధ్యక్ష, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదువులకు ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో ఒప్పుకోక తప్పని పరిస్థితుల్లో ఇవాళ అడుగులు ముందుకు వేసే కార్యక్రమంలో ఇప్పటికైనా సంతోషం ఆ ప్రభుత్వానికి సపోర్ట్ అన్నా దీనికి మద్దతు ఇస్తూ ఉన్నామని చెప్పి కనీసం ఆ నోట్లో నుంచి కనీసం ఆ మాటలన్నా రాగలిగి. అధ్యక్ష ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్, ఈయన చదివింది ఏవళ్ళు అధ్యక్ష, ఈయన చదివింది ఎక్కడ అధ్యక్ష, ఈయన చదివిన బళ్ళు ఏంటి, తెలుగు మీడియం అధ్యక్ష, కొడుకులను చదివించింది తెలుగు మీడియమా, మనవని చదివించింది తెలుగు మీడియమా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అయితే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని, ఆ చంద్రబాబు నాయుడు గారు పక్కనే అచ్చెన్నాయుడు గారు అన్నారు, ఆయన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆయన కొడుకు ఏ మీడియంలో చదివినారని చెప్పి ఆయన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నేను అధ్యక్ష ఇవాళ ఇలా మాట్లాడుతూ ఉన్న వీళ్ళు చివరికి అధ్యక్ష ఈనాడు పేపర్ అధ్యక్ష, ఎవరైతే ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళు ఎవరైతే పేపర్లు ఏదైతే రాస్తూ ఉన్నారో, యాజమాన్యాలు ఏదైతే రాస్తూ ఉన్నారో వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష. నేను వాళ్ళ పిల్లలే ఏ మీడియంలో చదువుతూ ఉన్నారు, వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు ఏ మీడియంలో చదువుతూ ఉన్నారని చెప్పి ఇదే చట్టసభ సాక్షిగా నేను అడుగుతా ఉన్నాను. గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమని చెప్పని అడుగుతా ఉన్నా. పత్రికలు నడిపే వాళ్ళు తెలుగు పత్రికలు నడుపుతా ఉన్నారు, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ, మళ్ళీ వాళ్ళ పిల్లలు చదివేది తెలుగు మీడియంలో కాదు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాలు చదివేది మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉన్నారు. ఏకంగా పత్రికలు నడిపే యాజమాన్యాలు యాజమాన్య పిల్లలే చదువుతూ ఉన్నారు. మళ్ళా ఈనాడు నడిపే స్కూలు ఇంగ్లీష్ మీడియమే మళ్ళీ అధ్యక్ష ఎంత దారుణం అంటే అధ్యక్ష, వీళ్ళు చేస్తూ ఉన్న తీరు ఎంత దారుణము అని అంటే పేదవాడు పోయే స్కూల్ గవర్నమెంట్ బడులు ఒక పద్ధతి ప్రకారం లాస్ట్ 5 ఇయర్స్లో 2014 నుంచి 19
ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్ స్కూల్ను నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఆ స్కూళ్ళల్లో అధ్యక్ష దగ్గరుండి ఆ స్కూళ్లను మూసేయించడం కార్యక్రమం వదిలిపెట్టారు. దాదాపుగా 6,000 స్కూళ్ళను అధ్యక్ష దగ్గరుండి రాషనలైజేషన్ అనే పేరు చెప్పి 6,000 స్కూళ్లను మూసేయించారు. అంతటితో ఆగిపోలేదు అధ్యక్ష. 2014 నుంచి 2019 మధ్యలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ స్కూళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే అధ్యక్ష, ఆ స్కూళ్ళల్లో బాత్రూముళ్ళల్లో నీళ్లుండవు, ఆ స్కూళ్ళల్లో నీళ్లుండవు, బాత్రూములు సరిగ్గా ఉండవు, ఆ స్కూళ్ళల్లో బిల్డింగ్లు డీలాపిటేటెడ్ స్టేజ్లో పూర్తిగా పడిపోయే పరిస్థితిలో బిల్డింగ్లు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు, ఆ స్కూళ్ళల్లో చదువుతూ ఉన్న పిల్లలకు అక్టోబర్ నవంబర్ మాసం వచ్చినా కూడా కనీసం స్కూల్ బుక్స్ కూడా సప్లై చేయని పరిస్థితి అధ్యక్ష. మా ఏప్రిల్లో వాళ్ళు జూన్లో స్కూల్ జాయిన్ అవుతారు అధ్యక్ష. జూన్లో స్కూల్ జాయిన్ అయితే అక్టోబర్ నవంబర్ మాసంలో కూడా స్కూల్ బుక్కులు కూడా కనీసం ఇవ్వని అధ్వానమైన పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఆ స్కూళ్ళల్లో పరిస్థితి ఏమిటి అని అంటే అధ్యక్ష, మధ్యాహ్న భోజనం పెట్టే పథకానికి అధ్యక్ష సరుకుల బిల్లులు కూడా అధ్యక్ష, మధ్యాహ్నం పూట పెట్టే బిల్లులకు సరుకులు ఇచ్చే బిల్లులు కూడా 6 నెలల నుంచి 8 నెలల సరుకుల బిల్లులు కూడా పెండింగ్ పెట్టిన పరిస్థితులు అధ్యక్ష. మధ్యాహ్న భోజనం చేస్తూ ఉన్న ఆయాల జీతాలు కూడా 1,000 రూపాయలు ఇచ్చే ఆనరోరియంస్ కూడా 8 నెలల పైచిలకు పెండింగ్ పెట్టిన పరిస్థితులు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సర్కారంలో చూసాము అధ్యక్ష. రెండేళ్ళు అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేసే కార్యక్రమాలు అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం జరిగాయి. కారణం, పిల్లలు గవర్నమెంట్ బళ్ళకు పోకూడదు, గవర్నమెంట్ బళ్ళు నిర్వీర్యం అయిపోవాలి, వాళ్ళంతా కూడా గత్యంతరం లేని పరిస్థితిలో ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోవాలి. ప్రైవేట్ స్కూళ్ళు కూడా కాదు, నారాయణ స్కూలు, చైతన్య స్కూళ్ళకి పోవాలనే తాపత్రయం తప్ప. ఇంత దారుణంగా వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తి, పేదవాడు గురించి ఏమాత్రం కూడా ఆలోచన చేయని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక్కటి చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మేము చేస్తూ ఉన్నది ఒక రెవల్యూషనరీ కార్యక్రమం అధ్యక్ష. రైట్ టు ఎడ్యుకేషన్ కాదు అధ్యక్ష. మేము ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో గర్వంగా చెప్తా ఉన్నాం, రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి మేము ఇస్తున్నాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, చేస్తూ ఉన్న ప్రతి కార్యక్రమం కూడా రెవల్యూషనరీగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇంతకుముందు ఎప్పుడూ కూడా కని విని ఎరగని రీతిలో చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, నాడు నేడు అనే ప్రోగ్రాం, నాడు నేడు అనే ప్రోగ్రాం అధ్యక్ష, 45,000 బళ్ళు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ స్కూళ్ళ మరమ్మతులకు సంబంధించి, ఈ స్కూళ్ళను చూసుకునే కార్యక్రమాలకు సంబంధించి 5 సంవత్సరాల కాలంలో ఈ పెద్ద మనిషి ఎంత ఖర్చు చేశాడు అని చెప్పి ఒకసారి లెక్కలు తీసి ఒకసారి చూస్తే అధ్యక్ష, ఈ పెద్ద మనిషి హయాంలో 2014 నుంచి 2019 సంవత్సర కాలంలో ఈ పెద్ద మనిషి ఏ మేరకు డబ్బులు ఖర్చు చేసినాడు అని చెప్పి చూస్తే అధ్యక్ష, సంవత్సరానికి కనీసం 50 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు అని చెప్పి లెక్కలు తెలుస్తూ ఉన్నాయి అధ్యక్ష, స్కూళ్ళ మరమ్మతుల కోసం అని చెప్పి. అధ్యక్ష, మరి ఈ పెద్ద మనిషి స్కూళ్ళ గురించి ఏమాత్రం కూడా పట్టించుకోని పరిస్థితుల్లో, స్కూళ్ళు అంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష 45,000 స్కూళ్లను 3 దఫాలుగా అధ్యక్ష, 3 ఫేసెస్లో, ఫస్ట్ ఫేజ్లో 15,000 చిల్లర స్కూళ్ళను అధ్యక్ష ఫస్ట్ ఫేజ్లో తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న ఈ 15,715 స్కూళ్లను నాడు నేడు అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం, ఫోటోలు తీసాం. ఈరోజు ఉన్న స్కూళ్ళ పరిస్థితులు ఏమిటి అని చెప్పి స్కూళ్ళ ఫోటోలు తీసి స్కూళ్ళ ఎదుటినే పెట్టమని చెప్పాం. దీన్ని జూన్ 1వ తారీఖు కల్లా దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు కేటాయించాము అధ్యక్ష దీళ్ళ కోసం అని చెప్పి. ఈ 15,715 స్కూళ్ళ కోసం 3,600 కోట్ల రూపాయలు కేటాయించాము అధ్యక్ష. నాడు నేడు అని ప్రోగ్రాం చేసి ప్రతి స్కూల్లోనూ కనీస వసతులు అధ్యక్ష, బాత్రూములు, త్రాగడానికి నీళ్లు, స్కూళ్ళకు కంపౌండ్ వాలు, ఫర్నిచరు, ఫ్యాన్లు, లైట్లు, పెయింటింగు, ప్లాస్టరింగు, ఇంగ్లీష్ ల్యాబ్స్, బ్లాక్ బోర్డ్స్, అవసర బ్లాక్ బోర్డ్స్ అధ్యక్ష ప్రతి స్కూల్లోనూ అధ్యక్ష ఇవన్నీ కనీసం మినిమం ఫెసిలిటీస్ ఉండేట్టుగా కార్యాచరణ చేశాం అధ్యక్ష. మండలానికి ఒక స్కూల్ హై స్కూల్ను జూనియర్ కాలేజ్ కూడా మార్చేదానికోసం అని చెప్పి క్లాస్ రూములు కూడా పెంచే కార్యక్రమాలు కూడా దీంట్లో యాడ్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష, స్కూళ్ళల్లో ఈ నాడు నేడు అనే కార్యక్రమంతో, స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే ప్రోగ్రామ్తో,
ఆ తర్వాత అమ్మఒడి అని చెప్పి జనవరి 9వ తారీఖున ఇవ్వబోయే ప్రోగ్రామ్తో ఒక రెవల్యూషన్ క్రియేట్ అవుతుందని చెప్పి నేను గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతాను. అక్షరాల మన రాష్ట్రంలో చదువు రాని వారి సంఖ్య ఏమిటి అని చెప్పి చూస్తే అధ్యక్ష 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33% మంది జనాభాకు 33% ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ చదువు రాని పరిస్థితి. అధ్యక్ష చదువు రాని పరిస్థితి ఎందుకుంది అని అంటే చదివించాలని తపన లేక కాదు అధ్యక్ష, చదువులకు డబ్బులు లేక చదివించలేని పరిస్థితిలో 33% అధ్యక్ష. అదే దేశ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే దేశ యావరేజ్ ఓన్లీ 27% అధ్యక్ష. దేశం యావరేజ్ కన్నా కూడా మనం ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నాము అని చెప్పి పరిస్థితులు ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నాయి. అధ్యక్ష, ఈ నాడు నేడు అనే ఈ ప్రోగ్రాము, ఈ ఇంగ్లీష్ మీడియం చదువులు, ఈ అమ్మఒడి, ఈ మూడిటితో పూర్తిగా రెవల్యూషన్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ బడులకు పోగలుగుతాడు, ఇంగ్లీష్ మీడియం బడులకు పోగలుగుతాడు, అందులో తెలుగు అన్న సబ్జెక్ట్ కంపల్సరీ సబ్జెక్టుగా ఉంటుంది, తెలుగు అనే సబ్జెక్టు మీద కూడా తాను కమాండ్ తీసుకోగలుగుతాడు, తెలుగు ఒకవైపున సబ్జెక్టుగా నేర్చుకుంటూ ఇంగ్లీష్ మీడియం చదువులతో ఆ పేదవాడు తన పిల్లలను గొప్పగా చదివించే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ మన పిల్లలు గన ఇంగ్లీష్ గన మాట్లాడలేని పరిస్థితుల్లో గన ఉంటే మన పిల్లలు భావి ప్రపంచంతో పోటీతో నిలబడలేని పరిస్థితి అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ఒకసారి మనమంతకు మనమే కూడా ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇంతకుముందు మన హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ అన్నాడు, బయట దేశాలకు పోయినప్పుడు ఆ బయట దేశం వాళ్ళతో మనం ఇంగ్లీష్ మాట్లాడలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు వాళ్ళు మనకిచ్చే విలువ ఏమిటి అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తూ హఫీజ్ ఖాన్ చెప్పాడు అధ్యక్ష. నిజంగా కూడా అధ్యక్ష, మన దగ్గర మనమే ఉండం, మన దగ్గర పనిచేసే డ్రైవర్ ఉన్నాడు, మన దగ్గర పనిచేసే డ్రైవర్ మనతో ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టాడు అని అంటే ఆ డ్రైవర్ను మనం ఇచ్చే విలువ, ఆ డ్రైవర్కు మనం ఇచ్చే వాల్యూ ఎలా ఉంటుంది అధ్యక్ష? అదే ఏ ఇంగ్లీషు మాట్లాడని డ్రైవర్ గనా ఉంటే గన, ఏ తెలుగు మాట్లాడేవాడే ఉంటే గన వాళ్ళని ఏ రకంగా మనం చూస్తాం అధ్యక్ష? అధ్యక్ష, జీతాలు పెరగాలన్నా మనుషులు రేపొద్దున ఒక స్థాయి దాటి 2వ స్థాయిలోకి పోవాలన్నా కూడా, వాళ్ళు దేశ విదేశాలతో కూడా పోటీ పడే పరిస్థితిలోకి రావాలన్నా కూడా వీళ్ళంతా కూడా ఇంగ్లీష్ అనే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయితేనే, ఇంగ్లీష్లో వాళ్ళకి కమాండ్ ఏర్పడితేనే జీవితాలు వాళ్ళవి మారుతాయని చెప్పి గట్టిగా నమ్మాం కాబట్టి వాళ్ళ జీవితాలు మార్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ కార్యక్రమం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే కార్యక్రమంలో ఛాలెంజెస్ ఉంటాయి అధ్యక్ష, కాదని ఎవరూ అనడం లేదు. మేము ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టినప్పుడు, నేను అధికారులందరినీ పిలిచి మాట్లాడినప్పుడు, అందరితో కూడా మాట్లాడినప్పుడు ఛాలెంజెస్ అన్నీ కూడా ఉంటాయన్న సంగతి మా అందరికీ తెలియక కాదు అధ్యక్ష. కానీ దే షుడ్ బి సమ్ స్టార్టింగ్ పాయింట్ సమ్వేర్. 1వ తారీఖు నుంచి 6వ క్లాస్ దాకా వే కమింగ్ అప్ విత్ ఇంగ్లీష్ మీడియం నా, తర్వాత నెక్స్ట్ ఇయర్ 7వ తరగతి, ఆ తర్వాత ఇయర్ 8వ తరగతి, ఆ తర్వాత ఇయర్ 9వ తరగతి, ఆ తర్వాత ఇయర్ 10వ తరగతి. 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రాసే టయానికి ఇంగ్లీష్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసేసరికి కనీసం 4 ఏళ్ళు నా పిల్లాడికి టైం ఉంటుంది. 4 ఏళ్ళు నా పిల్లాడికి టైం ఉంటుంది కాబట్టి 1 సంవత్సరం కష్టపడతాం, 2 సంవత్సరాలు కష్టపడతారు, 3వ సంవత్సరం అలవాటు పడతారు, 4వ సంవత్సరానికి ఇంగ్లీష్ మీడియం బోర్డ్ ఎగ్జామ్స్ రాసే పరిస్థితిలోకి మన పిల్లాడు పోగలుగుతాడు అని చెప్పి కూడా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఖచ్చితంగా ఈ ఛాలెంజెస్ ఉంటాయి అధ్యక్ష. టీచర్ల ట్రైనింగ్ దగ్గర నుంచి ఛాలెంజెస్ వస్తాయి కాబట్టి టీచర్ల ట్రైనింగ్ కోసం అని చెప్పి ఒక కరికులం కూడా ఇవాల్వ్ చేశాం. టీచర్లను ఏ రకంగా ఇంగ్లీష్ మీడియంలో ప్రావీణ్యత ట్రైనింగ్ ఇవ్వాలి అనే విషయంలో పిల్లలకు కూడా ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి, వెంటనే ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ కావడంతో కాబట్టి పిల్లలకు కూడా బ్రిడ్జ్ కోర్సెస్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేశాం. కరికులంలో విపరీతమైన కరికులం అన్నది పూర్తిగా రీవిజిట్ చేస్తూ ఉన్నాం. కరికులం అన్నది ఈరోజు ఉన్న కరికులం, రేపొద్దున మనం ఇంగ్లీష్ మీడియం చేసిన తర్వాత ఇవ్వబోయే కరికులంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. కరికులంలో కూడా చేంజెస్ తీసుకొచ్చే దానికోసం వీఆర్ ఎంగేజింగ్ బెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అధ్యక్ష. ఎంగేజ్ చేశారమ్మా యూనివర్సిటీ ఆఫ్ చికాగోను పార్ట్నర్గా రమ్మని చెప్పి? ఆస్ట్రేలియా, బెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని ఎంగేజ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష, టు కమ్ అవుట్ విత్ ద బెస్ట్ ఆఫ్ ద కరికులం అధ్యక్ష. అధ్యక్ష,
టీచర్స్ ట్రైనింగ్కి సంబంధించి కూడా దెర్ ఇస్ అ ప్రాపర్ ప్రొసీజర్ లేడ్ అవుట్ అధ్యక్ష. ఒక 30 కీ రిసోర్స్ పర్సన్స్ను ఐడెంటిఫై చేసాం, ట్రైన్డ్ ఇన్ మాడ్యూల్ డిజైన్డ్ బై ఎక్స్పర్ట్స్ లైక్ ఎఫ్లు, ఆర్ఐఎస్ఐ, అంబేద్కర్ యూనివర్సిటీ అయితే ఆల్రెడీ కంప్లీట్ చేశాం. ఆ తర్వాత 260 టీచర్లు, 20 టీచర్లు పర్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి బేస్డ్ ఆన్ సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళను కూడా బేస్డ్ ఆన్ కంప్యూటర్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ తీసుకొని అది అక్టోబర్లో చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టినారు అధ్యక్ష. తర్వాత మండలానికి నలుగురు టీచర్లను ఐడెంటిఫై చేసి 2704 డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ కింద వాళ్ళను కూడా ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా కేంబ్రిడ్జ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని వాళ్ళకు కూడా కండక్ట్ చేసి వాళ్ళ స్కిల్స్ కూడా ఎలివేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్, సెకండ్ లెవెల్ ట్రైనింగ్ అని చెప్పి టీచర్లకు సంబంధించిన కరిక్యులం కోర్సెస్, ట్రైనింగ్ కోర్సెస్ ఆల్రెడీ ఇనిషియేట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అదే రకంగా పిల్లలకు కూడా కోపప్ చేసేదానికోసం బ్రిడ్జ్ కోర్సులు కూడా మొదలుపెట్టాం అధ్యక్ష. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసుకు సంబంధించిన బ్రిడ్జ్ కోర్సుకు సంబంధించి ఆగస్ట్ 2020లో 10 వారాల పాటు బ్రిడ్జ్ కోర్సులు క్లాస్ 1 and 2కు కండక్ట్ చేస్తూ ఉన్నాం. బ్రిడ్జ్ కోర్సెస్ ఫర్ క్లాస్ 3 and 4 8 వీక్స్ పాటు కండక్ట్ చేసేదానికోసం జూన్ 2020 to జులై 2020లో కండక్ట్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా ఇంటెన్సివ్ బ్రిడ్జ్ కోర్సెస్ ఫర్ క్లాస్ 5 and 6 6.5 లక్ష పిల్లలకు 2 నెలల పాటు ఏప్రిల్ టు మే కండక్ట్ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇట్స్ అ ప్రాసెస్ అధ్యక్ష. టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడము, పిల్లలకు బ్రిడ్జ్ కోర్సులు ఇవ్వడము, కరికులంలో మార్పులు చేయడము, ఇవన్నీ కూడా చిత్తశుద్ధితో వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ వీఆర్ ఫుల్లీ గేర్డ్ అప్ అండ్ వీఆర్ వాంటింగ్ టు బ్రింగ్ అబౌట్ అ చేంజ్ ఇన్ ది సిస్టమ్ అధ్యక్ష. నాతో పాటు దేవుడి దయతో మంచి అధికారులు కూడా నాకు తోడుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగా డెలివర్ చేస్తారు. మంచి మంత్రి కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి. నాట్ ఓన్లీ హీఈస్ ఫ్రమ్ దళిత సామాజిక వర్గం అనేది ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందని అంటే, ఎందుకనంటే ఆ ఎంపతి అనేది ఉంటుంది అధ్యక్ష. ఆ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది, మా వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళని మేల్ చేయాలా వీళ్ళ కోసం అని చెప్పి అధ్యక్ష. నాట్ ఓన్లీ దాట్, అదర్ దెన్ దాట్ ఈస్ ఐఆర్ఎస్ చదివి సివిల్ సర్వెంట్ ఆల్సో. సో ఒక హైట్ అచీవ్ అయ్యా, ఒక లెవెల్లోకి వెళ్ళిన వ్యక్తి కాబట్టి మంచి జరుగుతుంది. మంచి మనసుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు దీవిస్తారు, మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. కనీసం వాళ్ళు అప్రిషియేట్ చేయలేకపోయినా కనీసం ఇలాంటి అడ్డగోలు, అబద్ధాలు చెబుతూ అడుకోకుండా ఉండే కార్యక్రమాలు చేస్తే సంతోషపడుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ.